చెబితే చాలు రాజకీయ ఉద్దండలకు పెట్టింది పేరు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇన్నాళ్ళు పాలన సాగించిన నాయకులు గ్రామంలోని ప్రధాన సమస్యలను గాలికి వదిలేశారు. గత 3 సంవత్సరాలుగా గ్రామంలో మంచినీటి సమస్య వారిని వేధించడంతో రాజకీయాలకు అతీతంగా సమస్యలను పరిష్కరించేందుకు యువకులు నడుం బిగించారు. ఆ ఊరు ఎక్కడో అనుకుంటే పొరపాటే. నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో సుమారు 20 మంది యువకులు ఏకదాటిగా ముందుకు వచ్చి మరుగున పడిన మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కార్యాలయాల తలుపులను తట్టారు. కానీ నిధులు లేని వంకతో అధికారుల సమస్యను పరిష్కరించేందుకు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామస్తుల గొంతులో కాస్త నీటిని పోసి వారిని ఆదుకోవాలంటూ యువకులు వాపోతున్నారు. నా పేరు ఎడ్లపల్లి రామారావు. గత 9 సంవత్సరాల క్రితం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన కొత్తలో 4 సంవత్సరాలు బాగానే వాటర్ వచ్చినాయి. ఈ గత 2 సంవత్సరాల నుంచి వాటర్ సరిగ్గా రావట్లేదు, బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వేసవికాలం వచ్చింది, ఇక్కడైనా అధికారులు స్పందించి మాకు ఈ వాటర్ సమస్య తీరుస్తారని కోరుతున్నాను. జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామ కాపురస్తాడు. నా పేరు ఆశా సుబ్బరాయుడు. నేను ఐనవోలు గ్రామంలో గుళ్ళకమ్మ నుంచి ట్యాంకర్ ద్వారాగా పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ట్యాంకీ కట్టారు. గత 2-3 సంవత్సరాలప్పుడు ట్యాంకీ ద్వారా గ్రామంలో అన్ని ఇళ్లకు కొళాయిలు వేసి నీళ్లు సరఫరా జరిగింది. ఈ మధ్యకాలంలో ట్యాంకీ చెడిపోవటము, ఈ మోటార్ పోవటం వల్ల, ఈ ట్యాంకీ పనిచేయకపోవటం వల్ల గ్రామంలో పేద వర్గాలు వాళ్ళు నీరు తెచ్చుకోవటానికి గుళ్ళకమ్మ పోయే బాట కూడా సక్రమంగా లేనందువల్ల ఇంతకుముందు ఆ వాటర్ ద్వారా ఆధారపడి ఇళ్లకు కొళాయిలు కూడా వేర్చుకోవటం జరిగింది. ఇప్పుడు నీళ్ళు లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా గవర్నమెంట్ వారు ఈ వాటర్ ట్యాంకర్ గురించి తగు చర్య తీసుకొని మాకు గట్టిగా న్యాయం చేసి జనానికి చేయనియడలా చాలా ఇబ్బందులు పడతాం. కానీ కౌందర్ వారికి తెలియపరచుకుంటున్నాం. ఓకే, గతంలో మీరు ఏమన్నా అధికారులు తెలియపరిచారా? ఇంతకుముందు చెప్పాము చాలాసార్లు. ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ కూడా ఆ నీళ్ళు గురించి చెప్పాము. ఈ నీళ్లు వాటర్ వదిలేనా సీన్ అనే కూడా 2-3 పర్యాయంలో ఆయన కూడా కలిసి మాట్లాడటం కూడా జరిగింది. ఈ డబ్బు లేని కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయని పోయిన చక్రెడ్డి గారు